భారతదేశంలో బాగా విస్తరించిన పురుగుల్లో ఇప్పుడు రుగో స్పైరలింగ్ వైట్ ఫ్లై అంటే సర్పిలాకార తెల్లదోమ ఉద్రిక్తత చాలా ఎక్కువ ఉన్నది. దీన్ని మనం ఎలా గుర్తించగలం, వాటి లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాటి లక్షణాలు ముందుగా ఆకు అడుగు భాగాన తెల్లదోమ మొత్తం రసాన్ని పీలుస్తుంది. ఆ రసం పీల్చడం వల్ల మొత్తం ఆకు పై భాగంలోని హనీ జ్యూస్ ఎక్రీషన్స్ అంటే తేనె లాంటి జిగురుని విసర్జిస్తుంది. దీనివలన ఆకు పైభాగంలో మసిమంగు అంటే సూటి మౌంట్ ఫార్మేషన్ ఫామ్ అవుతుంది. ఈ మసిమంగు ఫామ్ అవ్వడం వలన మనకి ఆకు మొత్తం నల్లగా మారిపోతుంది. ఇంకా వైట్ ఫ్లై తెల్లదోమ తాలూకా గుడ్లు ఆకు అడుగు భాగంలో పెడుతుంది. ఇవి ఎలా పెడుతుందంటే సర్పిలాకార అంటే వలయపు ఆకారంలో తెల్లని గుడ్లు వలయపు ఆకారంలో పెడుతుంది. దీని తల్లి రెక్కల పొర వచ్చేసి గోధుమ రంగులో ఉంటుంది. దీని గుడ్లు కూడా గోధుమ రంగులో కానీ పసుపు వర్ణంలో కానీ అడుగు భాగంలో విసర్జిస్తుంది. దీనివలన మనకి చాలా నష్టం కలుగుతుంది. ఇది ముఖ్యంగా ఆశించే పంటలు ఏవేవైతే మామిడి, కొబ్బరి, జీడి మామిడి, సపోటా మరియు పనస, వీటిల్లో ఎక్కువగా మనకి ఉధృత కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కరివేపాకు, పాలకూర, ఇంకొన్ని పంటల్లో కూడా మనం రుగో స్పైరలింగ్ వైట్ ఫ్లై అంటే సర్పిలాకార తెల్లదోమ ఉధృతను బాగా కనిపించేలా చూస్తున్నాం. దీన్ని నివారించుకోవడానికి మనం ముందుగా పసుపు పూసిన జిగురు పళ్ళాలు అమర్చుకోవడం వల్ల వాటి వైట్ ఫ్లైస్ అంటే తెల్లదోమ వాటికి వచ్చి అతుక్కుంటుంది. ఇంకా నీమ్ ఆయిల్, వేప నూనె 0.5%, 10 గ్రాముల సర్ఫ్ పొడి రెండు కలిపి ఆకు అడుగు భాగంలో పిచికారీ చేయాలి. ఇంకా మసిమంగు అంటే సూటి మౌంట్ ఫార్మేషన్ని మనం నివారించుకోవడానికి 1% స్టాప్ సొల్యూషన్ అంటే గంజి ద్రావణాన్ని కింద మసిమంగు పూసిన దగ్గర మనం పిచికారీ చేసుకుంటే మనం ఈ తెల్లదోమ ఉద్రిక్తను నివారించుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్లీ ఇన్సెక్ట్స్, ప్రిడేటర్స్, మనం పరాన్జీవులు కూడా మనం యూజ్ చేసుకొని దాని ఉధృతను కంట్రోల్ చేయవచ్చు. ఈ విధంగా చేస్తే మనం వైట్ ఫ్లైని కంట్రోల్ చేయగలుగుతాం.